Hi viewers, welcome to News6G YouTube channel. Vinayaka Chaviti Parvadinam Isari 22 August 2020 Shinivara Nadu Rabotundi. Mahamari Bhayapadutunna Karananga Prajala Safety ni Drushtilo Pettukuni Deshamantata Pratyekamaina Nibandhanalu Jari Chesayi Kendra Rashtra Prabhutvalu. Inka Aneka Rashtralo Ganesh Chaturthi Ela Jarupukobothunnaranedi Teliyalsi Undi. ఏది ఏమైనప్పటికీ హంగులు ఆర్భటాలు జనసందోహం లేకపోయినా గణేశుడి చల్లని ఆశీస్సులు మనపైన ఎల్లప్పుడూ ఉంటాయని మనం గమనించాలి. నిష్కల్మషమైన మనసుతో ఆ విఘ్నేశ్వరుణ్ణి ఇంట్లో ఉండి ఆరాధించినా ఆయన కరుణ కటాక్షాలు భక్తులకు దక్కుతాయని మనం తెలుసుకోవాలి. అయితే గణేష్ చతుర్థి ప్రాశస్త్యం గురించి పూజా విధానం గురించి అందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడ న్యూస్6G యూట్యూబ్ ఛానల్ తమ ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన వీడియో తయారు చేసింది. ఎంతోమంది యువత కేవలం గణేష్ ఉత్సవాలు అనగానే ఒక 10 రోజుల పండగ అనుకుని సంబరాలలో మునిగి తేలుతారు. తప్ప అసలు గణేశుడి జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గొప్పతనం తెలుసుకునే ప్రయత్నం చేయరు. అందుకే ఇక్కడ గణేష్ మహారాజు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఏనుగు తల. గణేశుడి తల్లి పార్వతీదేవి పసుపు పొడి నుండి ఒక బాలుడి విగ్రహాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోశారు. ఆమె భర్త శివుడికి ఈ విషయం తెలియదు. కాబట్టి గణేశుడు తన నివాసంలోకి శివుని ప్రవేశాన్ని అడ్డుకున్న కారణంగా కోపంతో గణేశుడి శిరశ్ఛేదం చేశాడు శివుడు. పురాణాల ప్రకారం బ్రహ్మ గణేశుడి కోసం ఒక తలని వెతకడానికి వెళ్ళినప్పుడు కనుగొన్న మొదటి జంతువు ఏనుగు. అందుకే ఏనుగు తలని గణేశుడికి అమర్చారు. నెంబర్ 2, మహాభారతం రాయటం. గణేశుడు మహాభారతం రాశాడు అని ఇతిహాసం చెబుతున్న దాని ప్రకారం వేదవ్యాసుడు ఈ మహాగ్రంథాన్ని మధ్యలో ఆపకుండా రాయగలిగే ఏకాగ్రత గణేశుడి సొంతమనే ఉద్దేశంతో ఈ మహాఘట్టానికి నాంది పలికాడు. అందుకే వ్యాసుడు గణేశుడి సహాయంతో ఆ మహాగ్రంథాన్ని దగ్గరుండి అన్నీ వివరించి వ్రాయించారని తెలుస్తోంది. దీనికి వారిద్దరికీ 3 ఏళ్ల సమయం పట్టిందని ప్రముఖ ఇతిహాసాలు చెబుతున్నాయి. నెంబర్ 3, సగం దంతం. మీరు ఎప్పుడైనా గణేశుడి విగ్రహాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకవైపు విరిగిన దంతం కనిపిస్తుంది. పురాణాల ప్రకారం గణేశుడు మహాభారతం రాస్తున్నప్పుడు అతను రాస్తున్న ఈక విరిగింది. కాబట్టి నిరంతరం రాస్తూనే ఉండాలనే నిబంధనకు కట్టుబడి ఉండడానికి గణేశుడు తన దంతాన్ని పగలగొట్టి దానితో రాశాడు. మరొక వృత్తాంతం ప్రకారం పరశురాముడు గణేశుని దంతాలలో ఒక దాన్ని నరికివేశాడు. ఎందుకంటే శివుడి నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన గణేశుడు శివుడు ప్రార్థనలో ఉన్నా కూడా కలవడానికి ప్రయత్నించాడనే కోపంతో ఈ పని చేసినట్టు చెప్పబడుతుంది. నెంబర్ 4, తన వాహనంగా ఎలుక. దీనికి 2 వృత్తాంతాలున్నాయి. మొదటిది, పురాతన కాలంలో వ్యవసాయం ప్రాథమిక జీవనాధారంగా ఉన్నప్పుడు ఎలుకలు పెద్ద సమస్యగా ఉండేవి. అవి నేటికీ రైతులను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. పంటలను నాశనం చేయడం, నిల్వ చేసిన ధాన్యాలు తినడం లాంటివి. గణేశుడు ఈ సమస్యను గమనించి ఎలుకను తన వాహనంగా పెట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాడని ప్రతీతి. అందుకే సమస్యలను దూరం చేసి అంతా శుభం చేసేవాడిగా గణేశుణ్ణి మొదటగా ప్రార్థిస్తారు. గణేశుడికి తీపి దంతాలున్నాయి. ఇది నిజం. గణేశుడు ఎల్లప్పుడూ ఒక పెద్ద లడ్డుని తన చేతిలో పట్టుకుని ఉండటం మనం చూస్తాం. ఈ రుచికరమైన లడ్డూలు గణేష్కు ఇష్టమైనవి. కాబట్టే గణేష్కి ముఖ్యంగా భక్తులు తీపి పదార్థాలు సమర్పించి పూజిస్తారు. గణేశుడి ప్రత్యేక శక్తులు. గణేశుడు జ్ఞానంతో కొన్ని ప్రత్యేక శక్తులు కలిగి ఉన్నాడు. అవి అతన్ని ప్రముఖ హిందూ దేవుళ్లలో ఒకటిగా చేసింది. ఏ పండగలోనైనా ఆయనను మొదట పూజించి ఆ తర్వాతే ఇతర దేవుళ్లను పూజిస్తారు. కానీ గణేష్ చతుర్థి నాడు పూజా సమయంలో ఆయననే ముందుగా పూజిస్తారు. అదే సమయంలో ఆయన్ని ఒంటరిగానే పూజిస్తారు. కానీ దుర్గా పూజా సమయంలో ఆయనతో పాటు శివుడు, కార్తికేయుడు, లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవిని కలిపి పూజిస్తారు. గణేశుడు వివాహం చేసుకున్నాడా లేదా? దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు గణేశుడు బ్రహ్మచారి అని నమ్ముతారు. సాధారణంగా గణేశుడు కవల సోదరిమణులైన రెద్ది మరియు సిద్ధిలను వివాహం చేసుకున్నాడు. అతనికి 2 కుమారులు, శుభ మరియు లాభ. గణేశుడు మరియు తులసి కథ. గణేశుడు ధ్యానం చేస్తూ గంగానది ఒడ్డున ఉండగా అటుగా వెళుతున్న తులసీదేవి ఆయన చూసి ఆశ్చర్యపోయింది అని బ్రహ్మవర్త్ పురాణంలో చెప్పారు.
గణేశుణ్ణి వివాహం చేసుకోమని తులసీదేవి కోరింది. కాని గణేశుడు తన జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని సమాధానమిచ్చాడు. ఇది తులసికి కోపం తెప్పించింది. ఆమె వెంటనే గణేశుడికి త్వరలో వివాహం జరుగుతుందని శపించింది. దీంతో గణేశుడు తులసి ఎప్పటికీ ఒక మొక్కగా ఉండిపోతుంది అని శపించాడు. అరటిపండు నవవధువు. ఈ కథ పశ్చిమ బెంగాల్లో భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు దుర్గాదేవి ఆహారాన్ని వేగంగా తినడం చూసిన గణేశుడు తన తల్లిని ఎందుకు దుర్గాదేవి అంత వేగంగా తింటుంది అని అడిగాడు. అది విన్న దుర్గాదేవి, మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ భార్య తినడానికి తగినంత ఆహారం ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అడిగింది. అప్పుడు గణేశుడు ఒక అరటి చెట్టును కత్తిరించి తన తల్లి వద్దకు తీసుకెళ్లి, ఇదే మీ కోడలు అన్నాడు. ఈనాటికి కూడా దుర్గాపూజ సమయంలో అరటి చెట్టుకు చీర చుట్టి సింధూరంతో అలంకరించి వినాయకుడి కుడివైపున తన భార్యగా ఉంచుతారు. ఇతర మతాలకు గణేశుడికి సంబంధముందా? గణేశుణ్ణి హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధులు కూడా పూజిస్తారు. బౌద్ధ మతంలో గణేశుణ్ణి వినాయక అని పిలుస్తారు. మరియు టిబెట్, చైనా మరియు జపాన్ వంటి దేశాలలో కూడా ఆయన్ని పూజిస్తారు. అతని జ్ఞానం మరియు భావజాలాలను ప్రతి చోట భక్తులు గౌరవిస్తారు. ఇవి గణేశుడి గురించిన కొన్ని విశేషాలు. మీకు తెలిసిన కొన్ని విశేషాలు కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.